లక్ష్మి, మేము ఏ మేనిఫెస్టోలో ప్రకటించలే, మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ మేనిఫెస్టోలో మేము ప్రకటించలే. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి ఎన్నో పథకాలు, చాలా పథకాలు, విదేశీ విద్యా స్కాలర్షిప్స్ మేము ఏ ఎన్నికల ప్రణాళికలు కూడా ప్రకటించలేదు. కానీ మాకు మేముగా పరిపాలన జరిగే క్రమంలో వాటన్నిటినీ క్రోడీకరించుకొని మేలవించుకొని ఎప్పటికప్పుడు క్యాబినెట్ సమావేశపరుస్తూ పాలసీ డిసిషన్స్ అని కూడా తీసుకొని 90% గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినటువంటివే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 99.9% ఎన్నికల ప్రణాళికను అమలుపరుస్తూనే ఎన్నికల ప్రణాళికలో లేనటువంటి అనేక అంశాలను కూడా తెరపైకి తెచ్చినాం. అందులో ప్రధానంగా రాష్ట్రంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి దళితులు, ఆ తదనంతరం గిరిజన సోదరులు, ఆ తదనంతరం మైనార్టీ సోదరులు, 50% జనాభా ఉన్న అనేక వృత్తి పనులు తమ యొక్క బాధ్యతగా స్వీకరించినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి ప్రజలు, వీరందరి అవసరాలు ఆశలు దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం. ఫర్ ఎగ్జాంపుల్, మాకన్నా ముందు 10 సంవత్సరాలు ఏకదాటిగా రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలలో మైనార్టీల కోసం 970 కోట్లు ఖర్చు పెడితే, మేము కేవలం 9.5 సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అక్కడ కూడా మైనార్టీల విషయంలో కూడా అనేకమైనటువంటివి మేనిఫెస్టోలో ప్రకటించకుండానే ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఆ మైనార్టీ సమాజం పెద్దలతో మాట్లాడుతూ చేసుకుంటూ ముందు పోయినాం. అన్నిటికన్నా బ్రహ్మాండమైనటువంటి రికార్డు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క రికార్డు, 10 సంవత్సరాలలో మేము కల్టివేట్ చేసినటువంటి, నర్చర్ చేసినటువంటి, మేము పెంచి పోషించినటువంటి గంగా జమున తెహజీబ్ ఒక సెక్యులర్ సమాజంగా తెలంగాణ ఉండాలనేటువంటి పట్టుదలతోని చాలా డీసెంట్గా ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా మత కల్లోలం కానీ, అరాచకాలు కానీ, ఎవరి మీద వేధింపులు కానీ లేకుండా అందరినీ, అందరి పండుగల్ని సమానంగా గౌరవిస్తూ, అందరి పండుగలను కూడా ప్రభుత్వపరంగా సహాయాలు అందిస్తూ చాలా చక్కగా దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్, వీళ్ళ పండుగ వాళ్ళ పండుగ అని తేడా లేకుండా చాలా చక్కటి సెక్యులర్ సమాజాన్ని తీసుకుని పోయినాం. నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా, సంతోషంగా చెప్పగలుగుతా ఉన్నా, ఎక్కడైతే సమతుల్యమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందో, ఎక్కడైతే అందరికీ అవకాశం ఉందనే ఆశ ప్రజలకు కలుగుతుందో, అక్కడ అల్లర్లు, గొడవలు, చిల్లర చితక పంచాయతీలు ఉండవు. దానికి నిదర్శనం తెలంగాణ. 10 సంవత్సరాలలో ఒక చిన్న దృష్టాంతం, చిన్న గొడవ కూడా లేదు. దానికి పరాకాష్ఠగా తెలంగాణలోని అన్ని మతాల, అన్ని వర్గాల సోదరులను నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా, అభినందిస్తూ ఉన్నా. ఈ మధ్యనే మొన్న 2 పండుగలు ఒకటే రోజు కలిసి రావడం జరిగింది. వినాయక నిమజ్జనం కావచ్చు, మిలాదున్ నబీ కావచ్చు. ముస్లిం సమాజం పెద్దలు తెలంగాణలో ఉండేవాళ్ళు ఈ ఒకటే రోజు జరపడం సమంజసం కాదు, కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుందని సుమోటోగా వారికి వారే ముందుకొచ్చి మిలాదున్ నబీని పోస్ట్పోన్ చేసి మంచి శాంతియుతమైన వాతావరణంలో ఇటు వినాయక నిమజ్జనం కానీ, ఇటు మిలాదున్ నబీ కానీ గొప్పగా జరిపి ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పిన సమాజం తెలంగాణ సమాజం.